మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. కింగ్ నాగార్జునతో ధమాకా ఫేమ్ ప్రసన్న కుమార్ మూవీ అన్నారు. ఈ ప్రాజెక్టుతో తను దర్శకుడిగా మారనున్నాడన్నారు. కానీ ప్రసన్న కుమార్ రాసిన కథని మరో దర్శకునితో సినిమాగా ప్లాన్ చేశాడట నాగార్జున. నిఖిల్ కొత్త మూవీ స్పై రిలీజ్ కి ముందే 20 కోట్ల టేబుల్ ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది. అయితే హిందీ డబ్బింగ్ తో పాటు ప్రమోషన్స్ విషయంలో హీరోకి నిర్మాతకి విభేదాలు వచ్చేట, దీంతో నిఖిలే హిందీ రిలీజ్ రైట్స్ తీసుకోబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ కి గేమ్ చేంజర్ లో చరణ్ పాత్రకి పోలికలుంటాయని ప్రచారం జరుగుతోంది. నిజానికి పవన్ కోసం రెడీ చేసిన కథే చరణ్ చేస్తున్నాడని కూడా ఆ మధ్య గాసిప్స్ వచ్చాయి. వాటిని నిజం చేసేలా కొత్త గుసగుసలు వైరల్ అవుతున్నాయి. సైతాన్ వెబ్ సిరీస్ మీద కామెంట్ల దాడి పెరిగింది. అయితే దర్శకుడు మహి వి రాఘవ మాత్రం కంటెంట్ విషయంలో పాజిటివ్ తో పాటు నెగిటివ్ కామెంట్స్ కామన్ అన్నారు. సమాజంలో రెండో కోణాన్ని చూపిస్తానంటూ తను చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్స్ తో 20 కోట్లు ఆల్రెడీ కలెక్ట్ అయ్యాయట. శుక్రవారం లోపు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే 120 కోట్లు కన్ఫర్మ్ అవుతుంటున్నారు. ఇక అసలు ఓపెనింగ్స్ 100 కాదు 150 కోట్లు దాటే అవకాశం ఉందని ప్రచారం చేస్తున్నారు. యానిమల్ మూవీలో విజయ్ దేవరకొండ గెస్ట్ అపియరెన్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ యానిమల్ గ్లిమ్స్ యూట్యూబ్ ని కుదిపేస్తోంది. ఇక టీజర్ ని ఈ నెల 16న ఆదిపురుష్ మూవీతో పాటు అటాచ్ చేసి రిలీజ్ చేయబోతున్నారట. త్రివిక్రమ్ మేకింగ్ లో అల్లు అర్జున్ సినిమా కన్ఫర్మ్ అయింది. దసరాకు లాంచ్ కాబోతోంది. ఇక ఈ కాంబినేషన్ లో దేవిశ్రీ రీఎంట్రీ కూడా కన్ఫర్మ్ అంటూ ప్రచారం జరుగుతోంది.